బర్ముడా ట్రయాంగిల్కి సంబంధించి మీరు ఇంతకుముందు ఎన్నో వీడియోలు చూసుండొచ్చు, ఎన్నో ఆర్టికల్స్ న్యూస్ చదివి ఉండొచ్చు. అన్నిటిలోనూ బర్ముడా ట్రయాంగిల్ అని పిలువబడే చోట ఏవో అదృశ్య శక్తులున్నాయని, అక్కడికి వెళ్ళిన ఎన్నో నౌకలు విమానాలు అదృశ్యమయ్యాయని, మరికొన్ని వీడియోల్లో అక్కడ ఏలియన్స్ ఉండవచ్చని చెప్పుంటారు. మరికొన్ని ఆర్టికల్స్ వీడియోస్లో అయితే సముద్రంలో మునిగిపోయిన ద లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్కి సంబంధించిన అదృశ్య శక్తులున్నాయని కూడా చెప్పడం మీరు గమనించే ఉంటారు. అవన్నీ నిజాలా అబద్ధాలా అనే అనుమానం మీలో కలిగిందో లేదో నాకు తెలీదు. అవన్నీ మీరు నమ్మారో లేదో కూడా నాకు తెలీదు. బర్ముడా ట్రయాంగిల్ చుట్టూ ఉన్న మిస్టరీలు, అంటే ఏలియన్స్ ప్రభావం కానీ అదృశ్య శక్తుల గురించి కానీ ఉన్న కథలన్నీ కూడా కేవలం కల్పితాలే. అవేంటో, అసలు బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అట్లాంటిక్ మహాసముద్రానికి చేరువలో ఉన్న ఫ్లోరిడా, బర్ముడా ఐలాండ్స్ మరియు పోర్టోరికోల మధ్య త్రికోణాకారంలో, అంటే ట్రయాంగులర్ షేప్లో ఉన్న సముద్ర భాగాన్ని బర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. దాదాపు గత 100 సంవత్సరాలుగా ఎన్నో నౌకలు విమానాలు బర్ముడా ట్రయాంగిల్ మీదుగా ప్రయాణించి తిరిగి రాకుండా మాయమైపోయాయనే వార్తా కథనాలు వచ్చాయి. కనుమరుగైపోయిన కొన్ని నౌకలను తిరిగి కనుగొన్నారు, కానీ దానిలో ప్రయాణించిన మనుషులు కానీ ఇతర సామాగ్రి కానీ కనిపించలేదట. కనీసం వారి శవాలు కూడా దొరకలేదట. మరికొన్ని నౌకలు సముద్రంలో ఎంత గాలించినా కనబడలేదు. క్రిస్టోఫర్ కొలంబస్ అనే నావికుడి ద్వారా మనకి ఈ బర్ముడా ట్రయాంగిల్ గురించి తెలిసింది. క్రిస్టోఫర్ కొలంబస్ ఎవరో అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. 15వ శతాబ్దంలో అట్లాంటిక్ మహాసముద్రానికి దగ్గరలో ఉన్న ఫ్లోరిడా మరియు పోర్టోరికోల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు తన కంపాస్ పనిచేయలేదని, అది పనిచేయకపోవడం వల్ల ప్రయాణానికి భంగం కలిగిందని తాను రోజు రాసుకునే డైరీలో రాశాడు క్రిస్టోఫర్ కొలంబస్. ఇలా మొట్టమొదటిసారి క్రిస్టోఫర్ కొలంబస్ ద్వారా ప్రపంచానికి బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ గురించి తెలిసింది. అయితే కొలంబస్ కాలంలో దీని పేరు బర్ముడా ట్రయాంగిల్ అని ఇంకా పెట్టలేదు. 1964లో విన్సెంట్ హెచ్ గాడిస్ దీనికి బర్ముడా ట్రయాంగిల్ అనే పేరు పెట్టాడు. బర్ముడా ట్రయాంగిల్ చుట్టూ జరుగుతున్న అదృశ్యాల గురించి రాసి వాటిని వార్తాపత్రికల్లో ప్రచురించడం మొదలుపెట్టాడు. 1970ల నాటికి ఈ బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీలు ప్రపంచం మొత్తం చుట్టేశాయి. ఆ తరువాత నుండి ఎంతోమంది నావికులు పైలట్లు తాము బర్ముడా ట్రయాంగిల్ వద్ద ప్రయాణిస్తున్నప్పుడు తమకు జరిగిన వింతలు విశేషాల గురించి చెప్పడం ప్రారంభించారు. వీరిలో చాలామంది పబ్లిసిటీ కోసం కథలు చెప్పగా, మరికొంతమంది ఖచ్చితమైన ఆధారాలతో కథనాలు ప్రచురించారు. విజ్ఞాన శాస్త్రం సరిగ్గా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో ఏది నిజం ఏది అబద్ధమో కనిపెట్టడం కష్టంగానే ఉండేది. మరి విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో బర్ముడా ట్రయాంగిల్కి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరికాయి? అసలు బర్ముడా ట్రయాంగిల్ చుట్టూ జరుగుతున్న ఆ అదృశ్య శక్తులు లేదా అదృశ్య కథలు ఏంటో తెలిస్తే అవి నిజమా అబద్ధమా లేక భయభ్రాంతులా తెలుస్తుంది. బర్ముడా ట్రయాంగిల్లో జరిగిన కొన్ని కథలను గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మారీ సెలెస్టీ 1872 డిసెంబర్ 5న న్యూయార్క్ హార్బర్ నుండి బయలుదేరిన మారీ సెలెస్టీ అనే నౌక తాను చేరుకోవాల్సిన తీరానికి చేరుకోలేదు. దానిలో ప్రయాణిస్తున్న 11 మంది నావికులు బ్రతికి బయటపడి తమ దేశానికి చేరుకుని అక్కడ జరిగినదేంటో వివరించారు. తాము ప్రయాణిస్తున్న దారిలో సముద్రంలో తుఫాను కారణంగా, అలాగే తమ వద్దనున్న కంపాసులు పనిచేయకపోవడం మూలాన తమ నౌకని బర్ముడా ట్రయాంగిల్ వైపు మరలించామని, అక్కడ పరిస్థితులు మరింత దారుణంగా ఉండడంతో ఏం చేయాలో తోచని స్థితిలో సముద్రంలోకి దూకేసి తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈదుకుంటూ ప్రమాదం నుండి బయటపడ్డారట. ఎలెన్ ఆస్టిన్ 1881లో ఎలెన్ ఆస్టిన్ అనే నౌకకి తన మార్గ మధ్యములో శిథిలావస్థలో ఉన్న మరో నౌక కనిపించిందట. ఇది గమనించిన నావికులు అసలు ఆ నౌకలో ఏముందో ఎవరున్నారో చూద్దామని సముద్రంలోకి దూకి ఈదుకుంటూ శిథిలావస్థలో ఉన్న మరో నౌకలోకి ప్రవేశించారు. లోపల మనుషులెవ్వరూ లేకపోవడంతో ఆ నౌకని న్యూయార్క్కి తీసుకెళ్లి మరమ్మతులు చేయదలిచారు. తమతో పాటు ఆ నౌకని తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో శిథిలావస్థలో ఉన్న నౌక కనిపించకుండా పోయిందట. తిరిగి తన ప్రయాణం ప్రారంభించింది ఎలెన్ ఆస్టిన్ నౌక. కొంత దూరం ప్రయాణించాక శిథిలావస్థలో ఉన్న నౌక మళ్లీ కనిపించింది.
ఈసారి ఒక రెస్క్యూ షిప్ ని పంపించమని ఎలెన్ ఆస్టిన్ నావికులు తమ పై అధికారులకి సందేశమిచ్చారు. పనిలో పనిగా జరిగిందంతా తమ పై అధికారులకి వివరించారు కూడా. అయితే రెస్క్యూ షిప్ వచ్చేసరికి ఎలెన్ ఆస్టిన్ నౌక మరియు శిథిలావస్థలో ఉన్న మరో నౌక రెండు కనిపించలేదట. ఆ రెండు ఎక్కడికి వెళ్ళాయి, వాటికి ఏమైంది, వాటిలో ఉన్న మనుషులు ఏమయ్యారు ఇప్పటికీ ఎవరికీ తెలియదట. తప్పిపోయిన ఈ రెండు నౌకలు అప్పుడప్పుడు కనిపించేవని పలు కథలు సమాచారమివ్వగా అవి నిజమో అబద్ధమో ఎవ్వరికీ తెలీదు. యుఎస్ఎస్ సైక్లాప్స్. యుఎస్ఎస్ సైక్లాప్స్ అనేది ఒక యుద్ధ నౌక. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్కి సహాయం చేయడానికి అమెరికా పంపించదలిచిన ఒక యుద్ధ నౌక. 1918 ఫిబ్రవరిలో తన ప్రయాణం మొదలుపెట్టిన యుఎస్ఎస్ సైక్లాప్స్ బ్రెజిల్ చేరుకోవాలి, కానీ తన గమ్యస్థానాన్ని చేరుకోలేదు. 4 బాబడోస్ సముద్ర తీరాన కనిపించిందని సమాచారం అందుకున్న అమెరికా ప్రభుత్వం అక్కడ గాలింపు చర్యలు చేపట్టగా యుఎస్ఎస్ సైక్లాప్స్ జాడ కనిపించలేదు. నౌకలో ప్రయాణించిన నావికుల కుటుంబ సభ్యులు నిలదీయడంతో అమెరికా ప్రభుత్వం గాలింపు చర్యలు తీవ్రతరం చేసింది. అయితే ఎంత గాలించినా యుఎస్ఎస్ సైక్లాప్స్ ఆచూకీ కానీ దానిలో ప్రయాణించిన 306 నావికుల జాడ కానీ కనిపించకపోవడంతో అమెరికా ప్రభుత్వం గాలింపు చర్యలు ఆపేసింది. మరో దరిద్రం ఏంటంటే 1941 రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకి చెందిన మరో రెండు యుద్ధ నౌకలు కూడా ఇలాగే కనిపించకుండా పోయాయట. ఫ్లైట్ 19. 1945 డిసెంబర్ 5 అమెరికాకు చెందిన ప్రఖ్యాత యుద్ధ విమానాలు కనిపించకుండా పోయాయి. ఆ యుద్ధ విమానాలను ఫ్లైట్ 19 అని పిలుస్తారు. మొత్తం 5 కనిపించకపోగా వాటిని వెతికి తీసుకురావడానికి పంపిన మరికొన్ని విమానాలు సైతం కనిపించకుండా పోయాయి. ఎన్నో వందల సంఘటనలు చోటు చేసుకున్న బర్ముడా ట్రయాంగిల్లో కేవలం 4 మాత్రమే మీకు క్లుప్తంగా వివరించాను. ఈ సంఘటనలు వెనుకున్న థియరీస్ గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. డెవిల్స్ ట్రయాంగిల్. బర్ముడా ట్రయాంగిల్ అనేది నరకానికి ద్వారమని, అక్కడికి సాతాన్ మనల్ని తీసుకెళ్లి నరకంలో విధించే శిక్షలన్నీ మనకీ వేస్తాడనేది ఒక నమ్మకం. దీనిని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. నమ్మకాన్ని నమ్మకంగా ఉంచితే తప్పులేదు, కానీ దాని గురించి పదే పదే చెప్పి జనాలను భయపెట్టే ప్రయత్నం చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. బర్ముడా ట్రయాంగిల్లో దెయ్యాలు, సాతాన్, నరకాలు ఉన్నాయనేది ఒక పైత్య ప్రేలాపన. ఏలియన్ బేస్. కొంతమంది సైన్స్ ఫిక్షన్ ఎక్స్పర్ట్స్, వీళ్ళు సైంటిస్టులు కాదు, కేవలం సైన్స్ ఫిక్షన్ ఎక్స్పర్ట్స్. వీళ్ళు చెప్పేదేంటంటే బర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక ఏలియన్ బేస్ అయ్యుండొచ్చు. అక్కడ జరిగిన ప్రమాదాల నుండి తప్పించుకుని బయటపడిన కొంతమంది చెప్పిన విశేషాల ప్రకారం బర్ముడా ట్రయాంగిల్ మీదున్న ఆకాశంలో కొన్ని మిణుకు మిణుకు శబ్దాలు, మిణుకు మిణుకుమంటూ దీపాలు వెలగడం, అంతు చిక్కని శబ్దాలేవేవో వినిపించడం కనిపించడం జరిగాయట. కాబట్టి బర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక ఏలియన్ బేస్ అయ్యుండొచ్చని కొంతమంది సైన్స్ ఫిక్షన్ ఎక్స్పర్ట్స్ వాదన. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బర్ముడా ట్రయాంగిల్ని చేరుకోగానే అన్ని నౌకలు విమానాలలో ఉన్నవారు చెప్పినదొకటే, అక్కడ కంపాస్లు కానీ నావిగేటర్లు కానీ పనిచేయడం లేదని. బర్ముడా ట్రయాంగిల్ చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లనే ఇలా జరుగుతుందనేది కొంతమంది వాదన. ద లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్. బర్ముడా ట్రయాంగిల్ అని పిలువబడే చోట అంతకుముందు అట్లాంటిస్ అనే నగరం ఉండేదని, అదిప్పుడు సముద్ర గర్భంలో మునిగిపోయిందని, అలా మునిగిపోయినప్పుడు మరణించిన వారి ఆత్మలు దానికి దగ్గరగా వచ్చిన నౌకలను, విమానాలను కనిపించకుండా చేస్తున్నాయనేది మరో పైత్య వాదన. ఓన్ బయోస్ఫియర్. బర్ముడా ట్రయాంగిల్ చుట్టూ ఉన్న వాతావరణం భయానకమని, అక్కడ విపరీతమైన వర్షాలు, తుఫానులు, సముద్రంలో సుడుగుండాల కారణంగా ఎన్నో నౌకలు, విమానాలు కనిపించకుండా పోయాయనేది మరొక వాదన. టైం ట్రావెల్ టన్నెల్. బర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక టైం ట్రావెలింగ్ టన్నెల్ అనేది మరో వాదన. బ్రూస్ గర్నన్ అనే వ్యక్తి విమానయానం చేస్తూ బర్ముడా ట్రయాంగిల్ చేరుకున్నాడు. ఇక్కడికి రాగానే అంతు చిక్కని పరిణామాలు ఎదురయ్యాయట. విమానం అనుకున్న దానికంటే వేగంగా ప్రయాణించిందని, దాదాపు 30 పాటు టైం ట్రావెలింగ్ చేశానని బ్రూస్ గర్నన్ నమ్మబలికాడు. కానీ దీనికి సంబంధించిన థియరీ నమ్మసక్యంగా లేదు.
అతను చెప్పేది టైం ట్రావెలింగ్కి ఏమాత్రం సరితూగడం లేదని సైంటిస్టులు చెప్పారు. ఎందుకంటే టైం ట్రావెలింగ్ అనేది చాలా అద్భుతమైన మరియు కష్టమైన కాన్సెప్ట్. దానిని సాధ్యపరచడం ఇప్పటిలో కాని పని. సీక్రెట్ ఆర్గనైజేషన్. బర్ముడా ట్రయాంగిల్ లోపల ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ ఉందని, దానికి దరిదాపుల్లో వచ్చిన ఎటువంటి సామగ్రిలు, నౌకలు, విమానాలు, మనుషులనైనా సరే ఆ సీక్రెట్ ఆర్గనైజేషన్ వారు ఒక మ్యాగ్నెట్తో లాగి చంపేస్తారనేది పిరికి వాళ్ల వాదన. ఇవి ఇప్పటిదాకా బర్ముడా ట్రయాంగిల్ చుట్టూ జరుగుతూ వచ్చిన కథలు, కథనాలు, థీరీలు. ఎంతోమంది ఎన్నో విషయాల గురించి చెబుతూ వచ్చారు, ఎంతోమంది డాక్యుమెంటరీలు కూడా చిత్రించారు. కానీ ఎవరికి వారు డబ్బు సంపాదన కోసం, సమాజంలో పబ్లిసిటీ కోసం తమకు తోచిన కబుర్లు చెబుతూ వచ్చారు. కొద్ది మంది నిజాయితీ పరులు మాత్రం నిక్కచ్చిగా నిజాలు వెలిబుచ్చారు. అవేంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ బర్ముడా ట్రయాంగిల్ అనేది కేవలం ఒక కల్పితమని, ఈ రూమర్ని నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వారు క్రియేట్ చేశారనేది రీసెర్చర్స్ చెబుతున్న విషయం. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వారు చెబుతున్న విషయం ప్రకారం బర్ముడా ట్రయాంగిల్ అనేది నిజమైన నార్త్ పోల్ దగ్గర ఉందట. దాని దగ్గరకు వెళ్ళినప్పుడు కంపాసులు కానీ నావిగేటర్లు కానీ నిజమైన నార్త్ పోల్ అయిన బర్ముడా ట్రయాంగిల్ వైపు తిరుగుతూ మనుషుల్ని కన్ఫ్యూజ్ చేసి చంపేస్తుందట. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వారు చెప్పినట్టు కేవలం కంపాసులు, నావిగేటర్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మరణాలు సంభవించాయనేది ఎంతవరకు నిజమో వారికే తెలియాలి. వాస్తవానికి బర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో నౌకలు, విమానాలు తప్పిపోయాయి. ఈ ప్రమాదాల వల్ల ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అసలు విషయం ఏంటంటే బర్ముడా ట్రయాంగిల్ వద్ద తప్పిపోయిన కొన్ని నౌకలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఒడ్డుకు చేరి కనిపించిన దృశ్యాలు చాలానే ఉన్నాయట. కొన్ని పడవలు ఏమాత్రం పాడవకుండా, వాటి లోపలున్న సామగ్రి కూడా చెక్కు చెదరకుండా ఉండిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇక చనిపోయిన వారి విషయానికి వస్తే చాలా సంఘటనలు అభూత కల్పనలు. ఒకవేళ ఎవరైనా మరణించి ఉంటే అది బాధాకరమైన విషయమే. వారి శవాలను సముద్ర జీవులు, బ్యాక్టీరియా వంటివి తినేసుండవచ్చని భావించవచ్చు. ప్రముఖ ఓషనోగ్రాఫర్ డాక్టర్ సైమన్ బాక్షల్ గారి వివరణ ప్రకారం బర్ముడా ట్రయాంగిల్లో రోగ్ వేవ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదాలు జరగవచ్చని, కేవలం రోగ్ వేవ్స్ వల్ల మాత్రమే నౌకలు మునిగిపోయేంత ప్రమాదాలు కూడా జరగవంటారు. ఈ రోగ్ వేవ్స్ అనేవి అన్ని మహాసముద్రాలలోనూ సంభవిస్తాయని, బర్ముడా ట్రయాంగిల్లో మాత్రమే సంభవించవనేది ఆయన వాదన. ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాలలో సంభవించిన ప్రమాదాలు చూసుకుంటే బర్ముడా ట్రయాంగిల్ వద్ద జరిగిన ప్రమాదాలు తక్కువేనని, కాబట్టి బర్ముడా ట్రయాంగిల్ అనేది అదృశ్య శక్తులతో కూడుకున్నది కాదని ఫాక్స్ న్యూస్కి వివరించారు డాక్టర్ సైమన్ బాక్షల్. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చదవాలనుకునే వాళ్ళు చదువుకోగలరు. ఆస్ట్రేలియాకి చెందిన మరొక సైంటిస్ట్ కార్ల్ క్రూజల్నికీ గారి వివరణ ప్రకారం బర్ముడా ట్రయాంగిల్లో జరిగిన ప్రమాదాల సంఖ్య గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాలలో జరిగిన ప్రమాదాల సంఖ్య ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి. దానర్థం బర్ముడా ట్రయాంగిల్లో అదృశ్య శక్తులున్నాయని కాదంటారు కార్ల్ క్రూజల్నికీ. అమెరికా యుద్ధ విమానమైన ఫ్లైట్ 19 కనుమరుగవ్వడానికి గల కారణం దానిని నడుపుతున్న వారిలో నైపుణ్యం లేకపోవడం మరియు వారిలో వారికి సహకారం లేకపోవడం అనేది కార్ల్ క్రూజల్నికీ గారి సమాధానం. ఫ్లైట్ 19లోని రేడియో ట్రాన్స్క్రిప్ట్స్ విన్నాక కార్ల్ క్రూజల్నికీ గారికి అర్థమైనది ఏంటంటే ఫ్లైట్ 19ని నడుపుతున్న లెఫ్టినెంట్ కమాండర్ చార్ల్స్ టేలో బర్ముడా ట్రయాంగిల్ వద్ద ఈస్ట్ వైపుకి విమానాన్ని మరల్చాడు. కానీ అతడి అనుచరులు వెస్ట్ వైపుకు వెళదామని చెప్పినా వినలేదట. నిజానికి వారు వెళ్లిన ఈస్ట్ డైరెక్షన్లో అప్పటికే తుఫాను ప్రారంభమయ్యి దాదాపు 100 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసి పడుతుండటంతో వారి విమానం అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారట. అంతేకాకుండా లెఫ్టినెంట్ కమాండర్ చార్ల్స్ టేలర్ అప్పటికే మద్యం సేవించి ఉన్నాడని రికార్డ్స్లో రాయబడిందట. మద్యం సేవించిన మనిషికి విమానం నడిపే అవకాశం ఎందుకిచ్చారో ఎవ్వరికీ అర్థం కాలేదు. అలాగే లాయిడ్స్ ఆఫ్ లండన్ అనే సంస్థ జరిపిన పరిశోధన ప్రకారం బర్ముడా ట్రయాంగిల్లో సంభవించిన ప్రమాదాలన్నీ మానవ తప్పిదాలు లేక ప్రకృతి పరంగా జరిగినవే తప్ప బర్ముడా ట్రయాంగిల్లో ఎటువంటి అదృశ్య శక్తులు, సీక్రెట్ ఆర్గనైజేషన్లు,
దెయ్యాలు, భూతాలు, సాతాన్లు, నరకాలు వంటివేవీ లేవని తేల్చారు. ఎవరెన్ని చెప్పినా జనాలు మాత్రం బర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక అదృశ్య శక్తితో కూడుకున్న మిస్టరీ అనే మాటనే నమ్ముతున్నారు. 1974 చార్ల్స్ బర్లిట్జ్ రాసిన ద బర్ముడా ట్రయాంగిల్ అనే పుస్తకం 20 మిలియన్ కాపీలు అమ్ముడయ్యింది. 30 భాషల్లోకి ఈ పుస్తకాన్ని అనువదించారు. స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా తన సినిమా క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్లో బర్ముడా ట్రయాంగిల్ చుట్టూ ఉన్న అదృశ్యాలని వాడుకున్నాడు. బర్ముడా ట్రయాంగిల్ అనేది నిజమా లేక అభూత కల్పన అంటే నేనైతే అభూత కల్పన అనే చెప్తాను. మరి మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, చదవాలనుకునేవారు చదువుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు.